హే గాయ్స్ సో వెల్కమ్ టు అనదర్ ప్లే సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మన జిమ్మిగాని ఇంట్లో నుంచి బయటికి దొబ్బేశారనమాట మన జిమ్మి గాడు వచ్చేసి టవర్ దగ్గరికి వచ్చేసాడు సో ఆ వీడియోలు ఎవరైనా చూడకమేంటి ఫస్ట్ వెళ్ళి చూసేసారండి ఇంకా బాగా అర్థమవుద్ది ఎపిసోడ్ సో మనం వచ్చేసి ఇంకా మన చెరువు దగ్గర ఉన్నాము మా గాడు అయితే వెయిటింగ్ లిఫ్టింగ్ చేస్తున్నాడు చైర్ ఎక్కేసి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం మీ అందరికి తెలిసే ఉంటుంది సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మన ఇల్లు అయితే రెడీ చేపిస్తున్నామన్నమాట అది వచ్చేసి రెడీ అయిపోయింది ఒకసారి చూసొద్దాము మీ అందరికీ ఒకసారి హోమ్ టూర్ వేస్తా పదరాజ్జిమ్మిగా వీల్చేర్ బాగుంది కదా ఇంకా తీసేద్దాం ఇంక ఇది మనకు వచ్చేసి ఒక స్కూటీ అది కొనుక్కుందాం వెళ్ళి వచ్చేసాం మన ఇంటి దగ్గరికి రే చూసుకొని పోరా రే పోతావు నా కొడక ఇదే మన ఏరియా అదే మన ఇల్లు సో బయట అయితే ఏం చేయలేదు సో లోపల మొత్తం మార్చేసాయనమాట వెళ్ళి చూసొద్దాం ఫస్ట్ ఎక్కడయ్యామ్ మన ఇల్లు మర్చిపోయాను నేను ఇదేలే ఇదేలే దాటొచ్చేసామయ్యా ఏంది నాకు బుర్ర పనిచేయట్లేదు మధ్య ఇదేనా మన ఇల్లు ఇదే ఇదేలే బయటైతే ఏం చేయలేదు లోపల మొత్తం లేపేసా ఇక్కడ పార్క్ చేసేద్దాం బండి మన బండి పీలిచారు లోపల చూపిస్తాం మీకు ఎట్లుందో కేక్ ఉంటుంది పద 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 లోపలికి పదా ఉమ్మేద్దాం మా జిమ్మి గారు కుంటుతున్నాడు ఇంకా సెట్ అయిపోద్ది ఓ రెండు రోజుల్లో ఇదే మన ఇల్లు ఒకసారి హోమ్ టూర్ వేస్తాం మీకు ఎట్టుందో చూడండి మొత్తం ముందైతే చాలా గలీజ్గా ఉండేది కంపు దింగుతూ ఉండేది ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయింది ఇది వచ్చేసి మన డైనింగ్ టేబుల్ మొత్తం టాపు రూఫ్ మొత్తం చేంజ్ చేసేసా ఇది మన ఎరుపు కలర్ డైనింగ్ టేబుల్ ఇది వచ్చేసి ఫ్యాను అది టీవీ టీవీ వచ్చేసి బొక్క పడింది ఇప్పుడు వచ్చేసి దాన్ని నీట్గా సెట్ చేసేసా ఇది వచ్చేసి చైరు ఇది వచ్చేసి కిచెను చికెను మటన్ చేసుకోవచ్చు బాత్రూమ్ మెయిన్ బాత్రూమ్ చూపిస్తాము మీ అందరికీ ఇది బెడ్రూమ్ ఫస్టు ఈ టీవీ మార్చాలి డబ్బులు లేవు అది మన బెడ్ బాత్రూమ్ చూడండి ముందు ఎట్లుండేది ఇప్పుడు ఎట్టుందో గబ్బు ఉండే ముందు ఇప్పుడైతే కొంచెం నీట్గా చేంజ్ చేసి ఇప్పుడైతే దీంట్లో కూర్చోవచ్చు ఎరగచ్చు ఇప్పుడైతే మనము అదే మన బండి ఉంటుంది కదా స్కూటీ కొనుక్కొచ్చుకుందాం వెళ్ళి మా వస్తానంట మా కోసం వెయిట్ చేస్తా బయట ఫోన్ చేశా మా వస్తాడు ట్రవర్ మావ నేను మా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం బైక్ అంటే స్కూటీ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి స్కూటీ అంతే ఇంకేం చేయలేము వస్తాడంట మావామ ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాము ఇదంతా గ్యారేజ్ బయట ఏం చేయించేయలేదు సో లోపలే మొత్తం చేయించేపిస్తేసా ఓకే కాయ మావ అయితే వచ్చేసాడు మావ నేను బండి వెళ్తాను ఇప్పుడు మావా నేను నడుపుతామండి మామ నేను నడుపుతా అదే మా నేను నడుపుతా మావ నడుపకూడదు పద మామ వెళ్దాం ఇంకా ఇప్పుడైతే మేము సిటీకి అయితే వెళ్తున్నాము నాకు వచ్చేసి ఒక స్కూటీ కావాలి అది తీసుకోవడానికి వెళ్తున్నాం నేను మావా ఒక పదివేలు అంట సెకండ్ హ్యాండే ఫస్ట్ హ్యాండ్ ఏం కాదు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి అందుకు మా వచ్చేసి షెల్టర్ ఇచ్చాడు ఇంకా ఈరోజు కూడా జాబ్లో జాయిన్ అవుతా ట్యాక్సీ డ్రైవర్గా చూద్దాం ఏం జరుగుతుందో దాంట్లో వచ్చేసి మినిమం రోజుకొక ఒక టూ హండ్రెడ్ డాలర్స్ని సంపాదించాలి నేను ఎట్లయినా సరే ఆ తర్వాత ఏదో ఒక రాబెరీని ఏదో చేద్దాము వచ్చేసాము గాయ సో సిటీలోకి వచ్చేసాము ఇక్కడి నుంచి సైమన్ గడి షాప్కి వెళ్ళాలి సైమన్ గడే బండ్లు అమ్మేది ఆడ దగ్గర ఒక బండి ఉందంట సెకండ్ హ్యాండ్ బండి స్కూటీ స్కూటర్ పాత స్కూటర్ అది తెచ్చుకుందాం వెళ్ళి ఆ తర్వాత అట్లే మన క్యాబ్ డ్రైవింగ్ ఒక జాబ్ ఉంటుంది సో ఆ జాబ్ చేసేద్దాం వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళాలి స్ట్రైట్ స్ట్రైట్ సైమన్ గార్ షాప్ వచ్చే స్ట్రైట్ ఇక్కడి నుంచి ఇదే 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 సైమన్ గడి షాప్ ఇదే 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 మన సైమన్ గారి షాప్ లవడేకా బాల్గాడు ఉంటాడో లేదో ఎప్పుడు చూసి బాత్రూమ్లో వెళ్ళి కొట్టుకుంటా ఉంటాడు ఉంటే మాట్లాడదాము లేకుంటే దొబ్బే మందాము వెళ్తానా లోపలికి వెళ్ళి చూద్దాం సైమన్ బాబాయ్ ఏడున్నావు బాబాయ్ నీ మొడ్డలో షాప్కి వచ్చేసా బాబాయ్ లేడే ఇవి మన బండ్లు ఇవి చాలా కాస్ట్లీ నాలుగు లక్షలు ఐదు లక్షలు మన దగ్గర ఓన్లీ పదివేలు మాత్రమే ఉన్నాయి ఈ బండి ఎంత ఎట్టుంది ఏ కేక్ ఉంది యాంటీ పీసు సూపర్ ఉంది బండి ఈ బండి కూడా బాగుంది మన దగ్గర డబ్బులు లేవురా చూపిస్తావు రోజు చూపిస్తావు డబ్బులు లేవు మన దగ్గర ఏం చేద్దాం ఇదే మన రేంజ్ అనమాట ఇదే నా స్కూటీ నా ప్రియమైన స్కూటీ కేక్ ఉంది కదా బ్లూ కలర్లో సూపర్ ఉంది కేక కేక అంతే లేవు మాట్లాడుకోవాలి లేవు ఎక్కేయడమే దింకొని వెళ్ళిపోవడమే కేక్ ఉంది బండి ఒకసారి స్టార్ట్ చేద్దాము డ్రు డ్ర ఏందా బండి ఇట్టాడు వస్తుంది ఆడు కొబ్బరి నూనె పోసాడేమో దీంట్లో ఆయిల్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఏమంటే ఆడు కొబ్బరి నూనె వేసి ఉంటాడు సైమాన్గా కక్కుర్తి నా కొడుకు ఏ వన్ ఫోర్ ట్వంటీ నా కొడుకు అడక తినే నా కొడుకు ఓకే బాగానే ఉంది వెళ్ళేటప్పుడు కొంచెం సర్వీస్ చేసుకొని వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ బండి అయితే నేను ఒక రౌండ్ వస్తా మామ రౌండ్ వేసొస్తా పది నిమిషాల్లో వచ్చేస్తా ఆ తర్వాత వచ్చేసి ఈ బండి అయితే మామ తీసుకొని వెళ్ళిపోతాడు నేనైతే జాబ్లో అయితే జాయిన్ అయిపోతా వెళ్తాను వెళ్తాను సూపర్ స్పీడ్లో వెళ్తాన్న వెళ్ ఎల్లు వెళ్ళు నేను టాప్ స్పీడ్ చూడాలి నేను అంతే ఇంకా సిక్స్టీ సెవెంటీ అంతే ఇంక దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము బచ్చా బండి ఇది చిన్నపిల్లల బండి ఇది ఏం చేద్దాం మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో ఒక బండి కావాలి మన ఊరికి ట్రావెల్ చేయడానికి కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత మార్చిపడి దెబ్బేద్దాము కే పర్లేదు మన రేంజ్కి మన సైజుకి ఈ బండి పర్లేదు బాగానే పోతుంది ఏమంటే కొంచెము అందరు చూస్తారు కాబట్టి ఊర్లో మనం కింగు కాబట్టి రోల్స్ రాయల్స్ ల్యాంబర్గిన బండ్లు నడిపి బండ్లు నడిపితే ఏ రా జిమ్మిగా చిల్లరనా కొడుకురా నువ్వు అంటారు ఏం చేద్దాం ఇంట్లో నుంచి బయట దొబ్బేమన్నారు అందుకే ఈ పరిస్థితి మనకు వచ్చింది పర్లేదు మనము రాబరీలు చేద్దాము రాబరీలు చేసి డబ్బులు సంపాదిద్దాము రాంగ్ రూట్లో పోల్సిందే రాంగ్ రూట్లో పోతే నీకు ఇక్కొస్తుంది ఓకే ఇంకా బండి మొత్తం టెస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మా దగ్గరికి వెళ్ళిపోతా వెళ్ళిపోయిన తర్వాత బండి అయితే మావకి ఇచ్చేస్తా అంటే డిక్కీలో వేసేద్దాం బండి మనకి గ్యాప్ ఉంది కదా ఆ డిక్కీలో వేసేస్తే పని అయిపోద్ది ఆ తర్వాత వచ్చేసి మనము ట్యాక్సీ డ్రైవర్ జాబ్ వచ్చింది కదా మీ అందరికీ అక్కడికి వెళ్ళి ఒక బండి తెచ్చుకుందాము తెచ్చుకొని ఇంకా జాబ్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి దాంట్లో ఎక్కిచ్చేస్తా ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా బండి అయితే స్టార్ట్ చేద్దాం మావా ఎక్కిచ్చే మావా మావా ఎక్కి మావా ఎక్కిస్తాడు మా మావా ఎక్కిచ్చేసాం మొత్తం సెట్ అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాము మీకు చెప్పాం కదా సో ట్యాక్సీ జాబ్ ఉంది ఒకటి అక్కడికి వెళ్తున్నాం మనము వెళ్ళి జాయిన్ అయిపోదాము ఎట్లయినా సరే డైలీ టూ హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ టూ హండ్రెడ్ డాలర్స్ కొట్టాలి అదే నా గోల్ కొట్టేద్దాము వే టు కార్ వచ్చేసాం ఈ రోడ్లోకి ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే ఉంటుంది అన్నమాట అది ఎక్కడెక్కడెక్కడ క్యాబ్ ఆఫీస్ ఎక్కడ క్యాబ్ డ్రైవింగ్ ఆఫీస్ ఆ బండి అయితే మనకి ఇచ్చేస్తాడు అగ్రిమెంట్ చేసుకోవాలం మనము అనేసి నేనైతే వన్ ఇయర్ పెట్టేస్తాను అగ్రిమెంట్ వన్ ఇయర్గా పెట్టేసి ఇంకా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కట్టాలి దానికి అంటే బండి మనకే కొన్ని రోజులు వాడుకుండేకి సో వచ్చేసాం మనము మావైతే అన్నీ చూసుకుంటాడు నాకు కావాల్సింది ఒక క్యాబ్ అంతే వచ్చేసాం వచ్చేసాం క్యాబు ఇదే క్యాబు బండి అయితే చూడొచ్చు వెనకలు పెట్టేశా మావైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బండి మాము మాట్లాడుతున్నాడు అప్పట్లోగా మనం ఒక రౌండ్ కొట్టేసి వద్దాము ఈ బండి వద్దు ఇదొద్దు అన్నీ బాగానే ఉన్నాయి ఏదో ఒకటి తీసుకోవాలంటే అన్నీ ఒకటే బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో వచ్చేసి జీపీఎస్ సిస్టమ్ ఇన్బిల్డ్ ఉంటుంది కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్ చేసేస్తే మనకు డిస్ప్లే చేస్తుంది అందుకే ఈ క్యాబ్ వాడతాను ఎందుకంటే బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మళ్ళీ వేరే బండి కొనుక్కొని దానికి అన్నీ సెట్ చేసే లోపల నాకు పిల్లలు కూడా పుట్టేస్తారు అందుకే ఇదే తీసుకుందాం అనుకుంటున్నా మామైతే వాళ్ళతో మాట్లాడుతున్నాడు మొత్తం అగ్రిమెంట్ సెట్ చేస్తున్నాడు మామ మామ సెట్ చేసే ఉమ్మేద్దాం మావైతే మొత్తము రాపిస్తున్నాడు అగ్రిమెంట్ నీట్గా డబ్బులు ఇచ్చేసాడు మామ ఇంకా మనం బండి వేసుకొని వెళ్ళిపోవడమే మామ నువ్వు వచ్చేసి ఆ బండి వచ్చేసి నా ఇంట్లో పెట్టేయి మన ఇంట్లో అదే నా స్కూటీ నేను వచ్చేసి జాబ్లో జాయిన్ అయిపోయి ఇంకా డబ్బులు సంపాదించుకొని మార్నింగ్ వెళ్ద్దాం అంటే నైట్ నైట్ వస్తాలే నేను మా ఇంటికి వచ్చాయి మావైతే ఇంకా చెప్పేసా మావకి బండి వేసుకొని వెళ్ళమని మావైతే ఆ బండి వేసుకొని వెళ్ళిపోతాడు మనమైతే ఇప్పుడు క్యాబ్ ఎక్కి రౌండ్లు కొడదాము అదే జాబ్ చేద్దాము ఈ క్యాబ్ బాగానే ఉంది నేను ఎత్తుకొని వెళ్ళిపోతా మావ బాయ్ ఇంకా సాయంత్రం కలుద్దాం బాయ్ 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 మావ ఓకే మామకైతే బాయ్ చెప్పేసా ఇంకా బయలుదేరి పోవడమే స్ట్రైట్కి వెళ్ళిపోదాం ఫస్ట్ మన కస్టమర్ని ఎత్తుకుందాము ఫస్ట్ కస్టమర్ ఉన్నారు ఫస్ట్ కస్టమర్ మేడం ఎక్కండి మేడం ఫస్ట్ మీరే యాడికి మేడం ఎక్కండి మేడం వెనకమాల వెనకమాల బ్యాక్ సైడ్ అదే మేడం ఎక్కేసింది వెళ్దాము మేడం నొచ్చేసి ముందర స్ట్రీట్ డ్రాప్ చేయాలంట మేడం రెండు వందలు రెండు వందలు అయింది ఓకే మేడం ఆల్రెడీ ఫోన్లు బుక్ చేసింది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తుంది మేడము బాగున్నారు మేడం మేడం లొకేషన్ ఇంకా చాలా దూరం ఉంది అప్పుడు దాకా బండ్లో పాటలు పెడదాం ఎయి వచ్చేసాం లొకేషన్ దగ్గరికి గొంతులో నుంచి గొంతులోకి వెళ్ళిపోతే అక్కడే మన లొకేషను మేడం అక్కడ డ్రాప్ చేసేద్దాము బండి బాగానే వెళ్తుంది పర్లేదు ఇంకా ట్యాక్సీ ఇది అంత స్పీడ్ ఉండదు మనం స్లోగానే వెళ్ళాలి ఏడైనా తగిలితే మళ్ళీ బండికి రెడీ చేయించాలి నా దగ్గర డబ్బులు లేవు అసలుకి అందుకే చిన్నగా తోలుద్దాం ప్రశాంతంగా నిదానంగా తోలుద్దాం ఈ గొంతు నుంచి స్ట్రైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అయ్యా చిరాకు మింగుతుంది నాకైతే ట్రాఫిక్ ఇటు చూడండి అడిగిచ్చేశాడు ఏం మనుషులు రా మీరు తబుడతారా మీరు నాకు వరకల్లారా ఇక్కడి నుంచి ఈ గొంతులో నుంచి స్ట్రైట్ అనమాట మినిమం వచ్చేసి ఒక డైలీ ఒక ఇరవై మంది నేను పట్టాలి పడితే అప్పుడైతే మనకు గిట్టుబాటు అయింది లేకుంటే ఏంది లేదు ఓకే మేడం లొకేషన్ వచ్చేసింది అక్కడంట మేడం దిగేయండి దిగేయండి మేడం ఓకే మేడం దించేసా మేడం డబ్బులు వచ్చేసారా ఓకే మేడం డోర్ ఏంటి మేడం ఏంది మేడం ఇది ఎక్కుతారు డోర్ వేయరు జిమ్మి దగ్గర పాపము ఒక కాలు వెళ్ళిపోయింది హెల్ప్ చేద్దామని లేదు డోర్ కూడా వేయరు డోర్ ఏరా జిమ్మి వెళ్దాం ఇంకా ఎక్కు బండి ఏనా కోపము చిరాకు మింగుతుంది నాకైతే నెక్స్ట్ కస్టమర్ లొకేషన్ పెట్టేశాడు సో అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి ఇంకా చూద్దాం డ్రాప్ చేసేస్తే ఇంకా మనకైతే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేం కాబట్టి చూసుకోవాలా డబ్బులని అంతే రే 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 జరుపుకోండి రే స్వామి ఏంద్ర రోడ్డు మీద ఇంతమంది ఉన్నారు ప్రశాంతంగా బండి కూడా దొనిలేరు ఇంకా నేను ఎట్లయితే నైట్ రైట్లు వేసుకుంటా నైట్ అయితే ఎవ్వడుండరు రోడ్డు మీద ప్రశాంతంగా దొలకొచ్చు ఓకే మేడం లొకేషన్ వచ్చేసింది మేడం ఆ సారా లోపల ఉండేది ఎవరికీ తెలియదు లొకేషన్ వచ్చేసింది రేస్పరా బాడక స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆపాలి మనం బండి ఇక్కడ ఆపేద్దాము ఇక్కడే ఇక్కడే దిగండి మేడం మేడం దిగేశారు డబ్బులు కూడా ఇచ్చేశారు బాయ్ మేడం ఈ మేడం కూడా డోర్ వేయలేదు నాకైతే చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి వెనకమాల బ్యాక్ సైడ్ ఆ ఓకే బ్యాక్ సైడ్ డోర్ వేయలేదు చేసే మూడు ఉత్సాహం అన్నీ మొట్టగుడిపోతాయి ప్రశాంతంగా పని కూడా చేసుకుని ఓకే నెక్స్ట్ కస్టమర్ని ఎత్తుకుదాము ఓకే మేడం ఎక్కండి మేడం 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 ఎక్కండి మేడం మేడం ఎక్కండి మేడం ఏంద ఎంతసేపు యాటికి పోవాలా ఉందరక ఓకే చిన్న లొకేషన్ తొందరగా వెళ్ళిపోదాము బండిలో పెట్రోల్ లేదు కాసేపు పట్టించుకుందాం పెట్రోల్ మావా పెట్రోల్ ఉందా మామో పెట్రోల్ మావా పెట్రోల్ అయితే పట్టించుకున్నా ఇంకా వెళ్ళిపోవడమే పెట్రోల్ లేదు కాబట్టి పొద్దున్నే తిప్పుతానా ఫుల్ ట్యాంక్ చేయలేదు ఇప్పుడే జస్ట్ ఫుల్ ట్యాంక్ చేయించా ఆరు వందలు అయింది ఫుల్ ట్యాంక్ ఓకే మేడం లొకేషన్ వచ్చేసింది మేడం దిగండి మేడం దిగేసి డబ్బులు ఇచ్చేయండి ఫోన్పే కొట్టండి నో క్యాష్ అలౌడ్ ఓకే మేడం అయితే డబ్బులు ఇచ్చేసింది ఇంకా నెక్స్ట్ కస్టమర్ని అయితే పడదాము ఈ మేడం కూడా డోర్ వేయలేదు వా నాకు చిరాకు దెంగుతుంది గాయస్ నిజం చెప్పాలంటే ఏంది ఒకటి డోర్ వేయడు ఏం నేనే వేసుకోవాలా ఇప్పుడు చూడ ఏరా నువ్వు నీ పరిస్థితి ఏంది లోడే లవడే లవుడే నా కోపం నా కోపం తెప్పిద్దురా లవడేకే బాల్ అంత పడిసిందా లవుడే నా కోపం తెప్పిద్దు నా కోపం తెప్పిద్దు అసలే గుద్దగలు నేను ఏడుస్తుంటే నీ బండికి నువ్వు గుద్దీ నన్ను అంటావా నువ్వు గుద్ది నన్ను అంటావా లవడెక్కే బాల్గాడు అడా డోర్ వేయలేదు నాకు గుద్దలో కాలుతా ఉంటే వచ్చిడా గొడవ పెట్టుకుంటాను ఫస్టే నాకు కాల్ పోయింది డోర్ వేయలేదు బాబు డోర్ వేయలేదు ఓకే పర్లేదు వేసుకుందాము ఆపి సేమ్ ఈవినింగ్ సాయంత్రం నుంచి బండి తోలి 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 అలసిపోయా ఇంకా డ్యూటీ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము సో మొత్తం వచ్చేసి నేను ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అయితే అరేంజ్ చేశాను ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెము ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని సరుకులు ఉన్నాయి సరుకులు తెచ్చుకుందాము చికెన్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చుకుందాం ప్రాబ్లమ్ వస్తాడంట మొత్తము నైట్ అవుట్ అక్కడే చేసి కొంచెం తినేసి ఇంకా పడుకుందాము రేపు మార్నింగ్ మళ్ళీ లేచి జాబ్కి వెళ్ళాలి ఇంకంతే డైలీ రొటీన్ అనమాట డబ్బులు వచ్చేంతవరకు ఆ తర్వాత ఏదో ఒక రాబరీ చేసి డబ్బులు నొక్కేసి ఒక బిజినెస్ అయితే సెట్ చేసుకుందాము ఓకే నేను వచ్చేసా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి బండి అయితే పార్క్ చేసేద్దాము పార్క్ చేసేసి మన ఉంది కదా మన కొత్త బండి ఆ బండిలో అయితే షాప్కి వెళ్దాము షాప్కి వెళ్ళి చికెను మటను నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింకు యాపిల్ బనానా అన్నీ తెచ్చుకుందాము మావ లేడు అనుకుంటా వస్తాడు ఒక పది నిమిషాలు వచ్చేస్తాడు అప్పుడు దాకా మనం వచ్చేసి అది తెచ్చుకుందాము ఎక్కడ నా బండి వేర్ ఈస్ మై బండి మ్యాన్ సి సి స్కోప్ 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 కరో చెడో చెడు ఇది మన బండి లైటింగ్ కూడా బాగుందే సెకండ్ హ్యాండ్ అన్నారు బాగా లైటింగ్ కూడా వస్తుంది ఏందే మా ఇంటి దగ్గర ఎవరు కొట్టుకుంటున్నారు కొట్టుకొద్దండి అయ్యో కొట్టుకొద్దండి మనం వచ్చేసి ఇప్పుడు షాప్కి అయితే వెళ్దాము షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న షాపింగ్ చేద్దాము ఇంట్లో ఏంది లేదు తినేకి చికెను ఫిష్ అవన్నీ తెచ్చుకుందాము తెచ్చుకొని మా వస్తాడు మా వచ్చిన తర్వాత కొంచెం క్యాంప్ ఫైర్ వేసి చలేస్తుంది కొంచెము ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉంది ఇక్కడ చలేస్తుంది అందుకు వచ్చేసి మంట వేసుకుందాము ఓకే ఓకే వచ్చేసాం ఇక్కడ ఇక్కడ వేరే రే ముందర 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 రెండు షాపులు ఉన్నాయి ఈ షాప్లో కొందాం ఈ షాప్లో బాగుంటాయి వస్తువులు ఆ షాప్లో వచ్చేసి దొంగ వస్తువులు అన్నీ అమ్ముతా ఉంటారు ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాము అన్నా ఏడున్నావు ఏడున్నావు అన్న యాడున్నావు ఫస్ట్ అయితే కోక్ తీసుకుందాము అన్న ఒక చికెను ఒక మటను ఒక కేజీ మటన్ ఒక కేజీ చికెను నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాము బిల్లు ఇచ్చేసాము బిల్లు ఇచ్చేసాడు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వండడం స్టార్ట్ చేద్దాము రే రే జరుకోరా పాడాక దీంట్లో అయితే పెట్రోల్ పట్టిద్దాము పొద్దునుంచి పట్టియలేదు కాబట్టి కొత్త బండి కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ పట్టిద్దాము పట్టిచ్చేసా పెట్రోల్ ఒక హండ్రెడ్ రూపీస్కి చిన్న ట్యాంకే ఇది మూడు వందలు అంట ఫుల్ ట్యాంకు హండ్రెడ్ రూపీస్ పట్టిచ్చేసా ఎందుకనేసి ఇంటికి వచ్చేసా మావా మావ ఇంకా రాలేదు మామ వస్తాడు ఒక పది నిమిషాలు వచ్చేస్తాడు అప్పుడు దాకా మనం వచ్చేసి లోపలికి వెళ్ళి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాము బండి అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాము పదా పద 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 లోపలికి వెళ్ళరా జిమ్మి చలేస్తుంది చలేస్తాను జిమ్మి జిమ్మి చలేస్తుంది రే క్యాంప్ అయ్యారా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాము మొత్తము చికెన్ ఫ్రిడ్జ్లో పెడదాము మావడైతే డ్రెస్ చేంజ్ చేసేసాడు మొత్తము ఎప్పుడైతే మంటే వేస్తాను ఆ గ్యాప్లో వచ్చేసి మావ కూడా వచ్చేసాడు ట్రవర్ మావ కూర్చున్నాడు ఇంకా నాకైతే పొద్దున్న నుంచి వర్క్ చేసి 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 కాళ్ళు కీళ్ళు అన్నీ నొప్పిస్తున్నాయి అందుకే కొంచెం వంటేసా కొంచెము స్ట్రెచ్చింగ్ చేస్తాను ఇక్కడ కూర్చున్నాడు ఇంకొక పది నిమిషాల్లో వంట అయితే రెడీ అయిపోతుంది ఓకే గైస్ సో ఈ వీడియో అంతే సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే గైస్ సో బాయ్